కొంతమంది ఏ ఇంటెన్షన్ లేకుండా ఓన్లీ స్టోరీ డిస్కషన్ కొంతమంది వేరే వేరే ఇంటెన్షన్స్ పెట్టుకుని కూడా కలు ఈ టైప్ లో ఉంటది కదా అలా ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్ లో అంటే పిలిచి కొంచెం గిల్టీగా ఫీల్ అవ్వటం చాలా హైలా జరిగింది బట్ నాకు అప్పుడు తెలియదు లైక్ మీడియాకి ఇది ఇవ్వచ్చు నేను ప్రూవ్ చేసుకోవచ్చు అని నాకు తెలియదు రీసెంట్ గా శ్రీరెడ్డి అది చూసేటప్పుడు అనిపించింది నేను కూడా రేస్ చేయాల్సింది నేను రేస్ చేయలేదు మిస్టేక్ చేశానా అని చాలా సైలెంట్ అయిపోయాను బట్ చాలా స్ట్రగుల్ చేశారు నన్ను ఆ స్ట్రగుల్ తర్వాతే నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవడం ఢిల్లీ ఇండస్ట్రీ నుంచి అంటే మీరు హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది ఎన్ ఇయర్స్ బ్యాక్ ఒక సెవెన్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అంటే అంటే ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే అప్పుడు కొంచెం ఏజ్ చాలా తక్కువ ఉంది చాలా తక్కువ పాపం అది కూడా చూడలేదు వాళ్ళు అరే చిన్న పిల్ల ఆ టైప్ లో కూడా చూడలేదు అప్పుడు లైక్ నాకు కమిట్మెంట్ అన్నది వచ్చినప్పుడు లైక్ నాకు తెలిసిన కమిట్మెంట్ ఏంటంటే నేను చదువుకున్నప్పుడు కమిట్మెంట్ అంటే నువ్వు చాలా పాజిటివ్ దీంతో దేన్నైనా నువ్వు కావాలనుకుంటే చేయాలి అన్నది కమిట్మెంట్ నాకు ఒపీనియన్ బట్ ఇండస్ట్రీ కమిట్మెంట్ వేరుందని నాకు తెలియదు వాళ్ళ కమిట్మెంట్ అంటే కోర్స్ నేను కమిట్మెంట్ తోనే చేస్తాను అని చెప్పాను వాళ్ళకి అలా అర్థమైంది లైక్ నాకు మేనేజర్ అన్నారు ఇలా తో చేయాల్సి వస్తుంది కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటే కమిట్మెంట్ ఇస్తేనే కదా నేను ప్రాజెక్ట్ చేస్తాను వితౌట్ కమిట్మెంట్ నేను ఎలా చేస్తాను ఐఎమ్ కమిటెడ్ అన్నా వాళ్ళు నేను కమిట్మెంట్ ఇస్తాను అన్న సెన్స్ లో ఉన్నారు షూటింగ్ ఇంకా టూ డేస్ లో ఉంది నాకు అగ్రిమెంట్ అవుతుంది ఆ రోజు నేను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తారు చేస్తే ఐ లైక్ నాకు అర్థం కాలేదు నువ్వే చెప్పావు కదా కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అంటే ఇదా ఐ డోంట్ ఓకే అని చెప్పి నేను కొంచెం సీరియస్ అయ్యి స్లాప్ చేయడం అవన్నీ అయింది ఆఫ్టర్ దట్ నన్ను ట్రబుల్ చేయడం జరిగింది ఒక ఆడపిల్ల అయ్యి ఉండి వాటి నుంచి ఎలా లేదు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నేను లైక్ డిప్రెషన్ లో ఉన్నా ఆ సిచ్యువేషన్ తర్వాత ఎవరికి తెలియదు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఒకే రూమ్ లో లైక్ ఎవరికీ తెలియదు లైక్ నేను ఆ టైంలో ఎలా ఫేస్ చేశాను దాని నుంచి బయటకు ఎలా వచ్చాను కూడా ఎవరికీ తెలియదు బేసిక్ గా మాకంటే బాయ్స్ కి అలాంటి టైంలో ఇలా ఉంటుంది బట్ ఎ నో నేను ఆ విషయంలో నేను చాలా హ్యాపీ ఫీల్ మంది డిప్రెషన్ లోకి వెళ్తే డ్రింకింగ్ హ్యాబిట్ అయిపోవడం గర్ల్స్ కూడా చాలా మంది ఆ ట్రాన్స్ నుంచి బయట రావడానికి ఆ డ్రోమా నుంచి బయటకు రావడానికి డ్రింకింగ్ హ్యాబిట్ ఇలాంటి చేస్తే నాకు అలాంటిది ఏం రాలేదు నాకు ఆ బేక్ కూడా అనిపించలేదు బికాస్ మా ఫ్యామిలీ అవ్వచ్చు మా ఫ్యామిలీలో ఎవరికి కూడా ఆ హ్యాబిట్ లేదు సో మొత్తం మీద అవన్నీ ట్రాజడీ జరిగి జరిగి అంటే మీ లైఫ్ లో పెద్ద ట్రాజడీ అంటే అదే చెప్తారు ఇంకేమన్నా ఉన్నాయి ప్రతిదీ నా లైఫ్ లో ప్రతి ఒక్క జర్నీ ట్రాజడీతోనే స్టార్ట్ అయింది స్టిల్ ట్రాజడీతోనే స్టార్ట్ అవుతున్నాయండి నథింగ్ ఇలా స్మూత్ గా వెళ్ళిపోద్ది అని నా లైఫ్ లో ఇప్పటి వరకు లేదు అలాంటి టైంలో మళ్ళీ ఏదో ఒకటి అంటే నేను అనుకుంటా అంటే నాకు ఫేస్ చేయడం వచ్చని మళ్ళీ ఫేస్ చేయడానికి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేకపోతే నా లైఫే ఇంత అని లైక్ సమ్ టైమ్స్ నేను అనుకుంటా ఇంతేనా నా లైఫ్ అంటే హ్యాపీనెస్ అన్నది ఉండదా నాకు అని బట్ చాలా మంది అంటారు నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అంటే హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నా హ్యాపీగా లేను ఎక్కువ నవ్వేవారే ఎక్కువ పెయిన్స్ ఉంటాయి బికాస్ నవ్వులోనే చాలా పెయిన్స్ దాచుకుంటారు అబ్బాయి హ్యూమన్ పీంగ్ ఎవరైనా అవ్వచ్చు ఎక్కువ అంటే వాడి లోపల ఉన్న పెయిన్ బయటకి ఎక్కడ తెలిసిపోతుంది

ఇఫ్ నీ దగ్గర మనీ లేదు అనుకున్నాంటే ఉన్న వాళ్ళు కూడా పోతారు ఇప్పుడు ఉన్నారు ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా మీరు ఒక్కళ్ళే లేరు షూటింగ్ వెళ్తాం రా బికాస్ నేను ఎవరికి అంత తొందరగా ఎందుకు నచ్చినంటే ఏదైనా ఫేస్ మీద మాట్లాడతాను యాక్సెప్ట్ చేయలేరు బట్ నువ్వు ఇప్పుడు యాక్సెప్ట్ చేయకపోయినా ఆఫ్టర్ ఒక సిక్స్ మంత్స్ అవ్వచ్చు వన్ ఇయర్ అవ్వచ్చు నువ్వు రిలీజ్ అవుతావు ఆ రోజు అమ్మాయి చెప్పింది నేను విని ఉంటే ఈ రోజు బాగుండేది అని అది అమ్మాయి అని అవ్వచ్చు అబ్బాయి చాలా మంది అమ్మాయిలు కూడా నేను మాట్లాడితే ఎందుకు ఇలా మాట్లాడతా అంటే నేను ఇంతే నాకు నటించడం రాదు నేను ఇంతే మాట్లాడతాను నువ్వు యాక్సెప్ట్ చేస్తే అండ్ గుడ్ యాక్సెప్ట్ చేయకపోతే యువర్ విష్ ఓకే అండ్ బ్యాక్ టు ప్రాజెక్ట్స్ సీరియల్స్ కొంచెం గ్యాప్ వచ్చింది అన్నారు మధ్యలో ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ మళ్ళీ ఎలాగా బౌన్స్ బ్యాక్ అయ్యారు ఆ ఛాన్సెస్ ఎలా వచ్చి ఆడిషన్స్ ఈటీవీ ఇన్ హౌస్ చెప్పాను కదా కోవిడ్ టైమ్ లో బిఫోర్ నాకు కాంటాక్ట్ అయ్యారు సో ఆఫ్టర్ దట్ మంచి సీరియల్ ఒకటి వస్తే యాక్సెప్ట్ చేస్తాను ఆ తర్వాత ఇంకా కంటిన్యూ జర్నీ కంటిన్యూ జర్నీ షూటింగ్స్ అలా నడుస్తే అంటే నేను విన్నది ఏంటంటే సినిమాకి సీరియల్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది పొద్దున ఎప్పుడు వెళ్తారు పాప నైట్ ఎప్పుడు సినిమాకి టైమింగ్ ఉంటుంది సిక్స్ టు సిక్స్ కాల్ షీట్ అని నైట్ నైన్ టు మార్నింగ్ నైన్ అలా ఉంటాయి సీరియల్ కి అలా ఉండదు టైమ్ ఏ టైం అవుతుందో తెలీదు ఎప్పుడు వెళ్ళామో తెలియదు ఎప్పుడు వస్తామో నా లైఫ్ లోనంటే నేను సెవెంటీ అవర్స్ కంటిన్యూ సీరియల్ కోసం వర్క్ చేసాను గంటలు వితౌట్ స్లీప్ నేను బిఫోర్ ఒకటి కలిసి ఉంటే కలిసి సుఖం అనే సీరియల్ చేసేదాన్ని చేసేటప్పుడు సేమ్ టైమ్ లో బ్రహ్మముడి సేమ్ వీక్స్ రెండు అయ్యేటప్పుడు ఇంకా రెండు డిలే చేయడం లేదు రెండు డేట్స్ ఉన్నాయి నాకు నేను అవాయిడ్ చేయడానికి ఛాన్స్ లేదు అండ్ టెలికాస్ట్ ప్రాబ్లం ఉంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి కలిసి ఉంటే కలిసి సీరియల్ కి వెళ్లేదాన్ని ఈవినింగ్ సిక్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ సెట్ లోకి వచ్చేయాలి సెట్ కి సెవెన్ ఓ క్లాక్ అది స్టార్ట్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ షూట్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు మళ్ళీ మళ్ళీ డైరెక్ట్ అక్కడ సెట్ ఇంట్లో స్నానం చేయడం అదే బ్యాగ్స్ కార్ లోనే ఉండేవి టూ అవర్స్ తర్వాత టూ డేస్ నేను కోమా కాదు హాస్పిటల్ హాస్పిటల్ ఏమన్నారు డాక్టర్ డిహైడ్రేట్ అయిపోయింది చలికాలం ఫుల్ వింటర్ అన్ని అవుట్ సైడ్ సీన్స్ అయిపోయింది లైక్ లంగ్స్ లో ఫ్లమ్ అంత కష్టపడి అది ఎవరు గుర్తించరు చాలా మంది అనుకుంటారు బ్రహ్మవుడి గుడి అప్పు ఎంత బాగుంది ఎంత క్యూట్ గా ఎంత సింపుల్ గా మేకప్ ఏమీ లేకుండా మంచి హెయిర్ స్టైల్ తో ఉంది అని బట్ ఆ విగ్ పెట్టేటప్పుడు అది ఎంత పెయిన్ అవుతుందో నాకు మాత్రం వన్ ఇయర్ అవుతుంది ఆ విగ్ తోనే నేను జర్నీ చేస్తున్నాను అండ్ దానివల్ల నాకు బ్లడ్ క్లాట్ అయింది హెడ్ లో చాలా సఫర్ అయ్యా బట్ ప్రొడక్షన్ కూడా ఏ రోజు నన్ను అడగలేదు ఓకే అని ఫ్రెండ్స్ కూడా అడగలేదు ఓకే అందరికీ ఏంటంటే ఏముంది డబ్బు సంపాదిస్తుంది అనుకుంటున్నారు సీరియల్ కి డబ్బు ఎంత వస్తుందో సీరియల్ ఇండస్ట్రీ అందరికీ మాత్రమే వస్తుంది అంటే చాలా మంది ఏంటంటే వీళ్ళు డైలీ చేస్తూ ఉంటారు రెమ్యునేషన్ కూడా రోజుకి ఒక్కొక్కరికి ఒక నుంచి వరకు అంత లేదు ఇస్తే ఇంకెందుకు బాగుంటుంది నెల మొత్తం మీద ఎన్ని రోజులు షూటింగ్ మనం అనుకుంటాం మనకి ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ ఒక సీరియల్ ఉంటుంది సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ ఒక సీరియల్ ఉంటుంది ఆ రెండు వీక్స్ లో నా కలిపి అందరూ అనుకుంటారంటే అంటే ఫోర్టీన్ డేస్ ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ వర్క్ చేస్తారని అంత రాదు గట్టుకు కొడితే మొత్తానికి కలిపి ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ ఖాళీగానే ఉంటాం అలా అని మేము ఇంకొకరికి డేట్స్ ఇవ్వడానికి లేదు ఆ వీక్స్ లో అగ్రిమెంట్ ఉంటుందా లీడ్స్ అందరికి అగ్రిమెంట్స్ ఉంటాయి ఆ వీక్స్ లో మేము ఇంకొక సీరియల్ కి ఇవ్వలేము డేట్స్ అలా అని ఇంట్లో ఖాళీ కూర్చుంటే డబ్బులు రావు చాలా మంది సీరియల్ ఆర్టిస్ట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ లో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది ఎందుకంటే వర్క్ లేకపోతే వాళ్ళకి అవ్వదు కాస్ట్యూమ్స్ కూడా ఓన్ గా మీరే కొనుక్కోవాలి ఓన్ కాస్ట్యూమ్ సినిమా అయితే ఫాలో చేస్తారు వాళ్ళు ఇస్తారు అండ్ సీరియల్స్ కి వచ్చేసరికి ఓన్ కాస్ట్యూమ్స్ ఓన్ కాస్ట్యూమ్స్ ఓన్ జ్యువలరీ ఎప్పుడైనా మళ్ళీ ఎందుకు వచ్చింది చక్కగా జాబ్ చేసుకుంటూ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు ఈ టైప్ లో ఎప్పుడైనా అనుకున్నారా మేనేష్ గారు ఆ అనుకున్నా ఎందుకు అనవసరంగా అంటే ఇండస్ట్రీ రావడం నాకు లక్క బ్యాడ్ లక్కా తెలీదు నైంటీ పర్సెంట్ పీపుల్ ఇండస్ట్రీ అనేటప్పటికి బ్యాడ్ గానే థాట్ అవును ఇప్పుడు ఇండస్ట్రీ అమ్మాయిని ఏ ఫ్యామిలీ కూడా మా ఫ్యామిలీ బేసికలీ ఇలా ఇండస్ట్రీ అనగా ఎందుకు లే అమ్మాయితో మన ఊర్లోనే పిల్లలుంటది ఆ పిల్లని చేసుకో ఇండస్ట్రీ అమ్మాయి ఎందుకు చూసావా దాని మీద యూట్యూబ్ లో ఎలాంటివి రాస్తున్నారు ఏమేం చేస్తున్నారు చూసావా అంట అది కరెక్టా కాదా వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలియదు కదా అరే సొంత వాళ్ళే నమ్మరు లైక్ మదర్ ఫాదరే ఆ వచ్చిన రూమర్స్ రాంగ్ అని చెప్పడానికి వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి మనం అలాంటిది బయట వాళ్ళు ఎలా నమ్ముతారు అంతే కదా సో మొత్తం మీద అయితే సీరియల్స్ లో మేము చూసేది నిజం కాదు ఐ మీన్ మీ లైఫ్ ఎలా ఉంటుంది కాదు మేము అనుకున్న ఆ ఫిగర్ మీరు అంత అంటున్నారు కదా ఇప్పుడు నార్మల్ గా పర్సనల్ లైఫ్ అయిపోయింది షూటింగ్ అయిపోయింది మేము బయటకు వచ్చేసి ఫ్రెండ్స్ ఎవరితోనైనా ఈవెన్ తెలిసిన వాళ్ళతో మేము మాట్లాడితే ఏదైనా డైలాగ్ చెప్తే సర్లే సినిమా డైలాగ్ బాగా కూడ అంటే మాకు పర్సనల్గా ఫీలింగ్స్ ఉండవా అది నాకు అర్థం కాదు నేను ఏం చెప్పినా సర్లే డైలాగ్ బాగుందిలే ఎక్కడి నుంచి కాపీ కొట్టవు అంటే పర్సనల్గా నాకంటూ ఒక ఫీలింగ్ ఒక ఎక్స్ప్రెషన్ ఉండదా ఏం చెప్పినా నా ముందు కెమెరా ఉందన్న సెన్స్ లో నేను చెప్తాను కాదు కదా వరకు మీరు మందికి ఉంటారు చేయాలంటే క్వాలిటీస్ ఉండాలి అంటే నన్ను అర్థం చేసుకోవాలి అంతే అంటే ఎలాగున్నా నన్ను కేర్ గా చూసుకుంటే చాలు చిన్నప్పటి నుంచి నేను ఏదైతే మమ్మీ డాడీ నుంచి మిస్ అయ్యానో ఆ లవ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి నాకు వస్తే చాలు ఓకే నాకు అబ్బాయి ఒకడే కదా ఫ్యామిలీ కూడా నాకు కావాలి మాకు కూడా అండి పెద్ద ఫ్యామిలీనే మాది కూడా మామూలు కూడా చాలా మందిని ప్రేమిస్తూ ఉంటారు లేదు బేసికల్లీ చాలా మంది నవ డేస్ ఇండివిజువల్ గా ఉండాలి నేను నా హస్బెండ్ ఉంటే చాలు నాకు ఇంకెవరు వద్దు నాకు వద్దు నాకు ఫైట్ ఆపోజిట్ నాకు నా ఫ్యామిలీ అంటే లైక్ నేను పెళ్లి చేసుకుంటే అబ్బాయితో పాటు అబ్బాయి ఫ్యామిలీ కూడా నాకు కావాలి